మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు మీరందరూ రైటర్ టూ గురించి సరైన విధానముగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. రైటర్ టూ క్లాసులు ఇక్కడ ముగుస్తున్నందున తరువాతి క్లాసులో మీరందరూ ప్రాక్టికల్ ఎగ్జామ్కు హాజరవుతారు మరియు తరువాత కంప్యూటర్ శిక్ష ఎగ్జామ్ను నిర్వహిస్తుంది. ఈ క్లాసులో మీరు రైటర్ టూలో నేర్చుకున్న కొన్ని ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. స్టేటస్ బార్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్టేటస్ బార్లో మీరు పనిచేస్తున్న పేజ్ నెంబర్ మరియు ఎన్ని పేజీలు ఉన్నాయో, ఏ భాషను ఉపయోగిస్తున్నారో మరియు ఎంత జూమ్ను ఉపయోగిస్తున్నారో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ను స్టేటస్ బార్ కలిగి ఉంటుంది. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటే ఏమిటి మరియు మీరు మీ రైటర్ పేజ్ నుంచి నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ను ఎలా తీసివేస్తారు? నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అనేవి మీరు ప్రింట్ చేయలేని క్యారెక్టర్స్. ఇవి రైటర్ పేజ్లో ఉపయోగించే స్పేస్ మరియు ఎంటర్ బటన్స్ లాంటి స్పెషల్ సింబల్స్. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని తొలగించడానికి మొదట మీరు వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ మీ రైటర్ పేజ్ నుంచి వెళ్ళిపోతాయి. పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు పేజ్ని రెండు లేక అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించవచ్చు. అలాగే పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ని అనేక భాగాలుగా విభజించవచ్చు. మనము హైపర్లింక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మన రైటర్ పేజ్లో వేరే ఫైల్స్ యొక్క లొకేషన్ను సేవ్ చేస్తాము. దీనిని ఉపయోగించి మనం మనకు కావలసినప్పుడు ఆ లింక్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా హైపర్లింక్ ఆప్షన్ని మనము ఉపయోగిస్తాము. డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఉపయోగించి మీ లైన్ లేక పారాలో జరిగిన ఏ ఫార్మటింగ్నైనా తొలగించవచ్చు మరియు తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు. టేబుల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా మరియు దానిని ఎందుకు ఉపయోగిస్తారు? టేబుల్ రోస్ మరియు కాలమ్స్తో చేస్తాము. మ్యాక్స్ నోట్బుక్లా ఉంటుంది. మనము మెర్జ్ సెల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మెర్జ్ సెల్ అంటే ఒక చోటికి తీసుకురావటం లేక సెల్స్ను ఒకటిగా చేయటం. మెర్జ్ సెల్ ఆప్షన్ని రెండు లేక అంతకన్నా ఎక్కువ సెల్స్ ఉన్న వాటిని ఒకటిగా చేయటానికి ఉపయోగిస్తాము. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్ప్లిట్ అంటే భాగాలు చేయటం. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించి మనం ఒక సెల్ని అనేక సెల్స్గా విడగొట్టవచ్చు. మీరు కావాలనుకుంటే సెల్ని అడ్డంగానైనా లేక నిలువుగానైనా విడగొట్టవచ్చు. ఇప్పుడు మీ కంప్యూటర్లను ఆన్ చేసి తరువాత మీ రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా లేదా? ఒకవేళ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి రైటర్ ఫైల్ని
ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం రివైజ్ చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు టేబుల్ ఆప్షన్ని ఉపయోగించి వ్యూ, ఇన్సెర్ట్ మరియు ఫార్మాట్ మొదలైన వాటిని ప్రాక్టీస్ చేస్తారు. వ్యూ, ఇన్సెర్ట్, ఫార్మాట్లో మరియు టేబుల్ మెనూస్లో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? వ్యూ మెనూలో మీరు ప్రింట్ లేఅవుట్, వెబ్ లేఅవుట్, టూల్ బార్, స్టేటస్ బార్, రూలర్ మరియు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ మొదలైన ఆప్షన్స్ను నేర్చుకుంటారు. ఇన్సెర్ట్ మెనూలో మీరు మాన్యువల్ బ్రేక్, స్పెషల్ క్యారెక్టర్స్, ఫీల్డ్స్, హైపర్లింక్ మరియు హెడర్ అండ్ ఫుటర్ మొదలైన వాటిని గురించి నేర్చుకున్నారు. ఫార్మాట్ మెనూలో మీరు డిఫాల్ట్ ఫార్మెటింగ్, క్యారెక్టర్స్, పారాగ్రాఫ్, పేజ్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ మరియు చేంజ్ కేస్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. టేబుల్ మెనూలో మీరు టేబుల్ని ఇన్సెర్ట్ చేయటం, రోస్ మరియు కాలమ్స్ని ఇన్సెర్ట్ చేయటం, మెర్జ్ సెల్, స్ప్లిట్ సెల్, ఆటో ఫార్మెటింగ్ మరియు కన్వర్ట్ ఆప్షన్ గురించి నేర్చుకున్నారు. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా? ఇప్పుడు ఈ లైన్ను టైప్ చేసి 10 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు ప్రతి లైన్ కొత్త లైన్లో రావాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మన లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత షార్ట్కట్ కమాండ్ అయిన కంట్రోల్ మరియు సి అనే ఆప్షన్ను ఉపయోగించి మన లైన్ను కాపీ చేయాలి. తరువాత లైన్లోనికి రావటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించాలి. ఇప్పుడు మన పాయింటర్ తరువాత లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు పేస్ట్ కమాండ్ అయిన కంట్రోల్ వి అనే ఆప్షన్ను ఉపయోగించి మనం కాపీ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయాలి. తరువాత కంట్రోల్ వి అనే ఆప్షన్ను ఉపయోగించి 10 కొత్త లైన్లలో మనం కాపీ చేసిన లైన్ను పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఫీల్డ్స్ ఆప్షన్ని గురించి రివైజ్ చేసుకుందాము. మనము ఫీల్డ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఫీల్డ్స్ ఆప్షన్ని ఉపయోగించి మన పేజ్లో డేట్, టైమ్, పేజ్ నెంబర్, ఆధర్ నేమ్స్, టైటిల్ మొదలైన వాటిని ఇన్సెర్ట్ చేయగలము. ఇప్పుడు 2వ లైన్ తరువాత ఈరోజు డేట్ని ఎలా ఇన్సెర్ట్ చేయాలో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని లోపల ఉన్న డేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో 2వ లైన్ తరువాత డేట్ ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్స్ గురించి రివైజ్ చేసుకుందాము. హెడర్ ఆప్షన్ని ఉపయోగించి మీ పేజ్ పైభాగంలో హెడింగ్ ఇవ్వవచ్చు మరియు ఫుటర్ ఆప్షన్ని ఉపయోగించి పేజ్ కింద భాగంలో పేజ్ నెంబర్ను, డేట్ను కూడా ఇన్సెర్ట్ చేయవచ్చు. తరువాత మీరు హెడర్ అండ్ ఫుటర్ని మీ పేజ్లో ఎలా ఇన్సెర్ట్ చేయాలో చూపించండి.
ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి హెడర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉండటం కూడా గమనించవచ్చు. మనం డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన రైటర్ పేజ్లో హెడర్ ఫోల్డర్ రావటం గమనించవచ్చు. మనం హెడర్ ఫోల్డర్లో ప్రాక్టీస్ అని టైప్ చేసి తరువాత ట్యాబ్ ఆప్షన్ను ప్రెస్ చేస్తే మన పాయింటర్ మధ్యలోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఇన్సెట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రైటర్ పేజ్లోని హెడర్ బాక్స్లో మధ్యలో డేట్ రావటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్ లోపల టైమ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన హెడర్ ఫోల్డర్లో చివర టైం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఫుటర్ను ఇన్సెట్ చేయటం కోసం మళ్ళీ ఇన్సెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఫుటర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ ఆప్షన్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఫుటర్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన ఫుటర్లో పేజ్ నెంబర్ను ప్రింట్ చేయటం కోసం ఇన్సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి పేజ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫుటర్ పేజ్లో పేజ్ నెంబర్ ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ ఆప్షన్ని రివైజ్ చేసుకుందాం మరియు దానిని ఉపయోగించటం కూడా ప్రాక్టీస్ చేద్దాం. క్యారెక్టర్ ఆప్షన్తో మనం ఏం చేయగలమో మీరు చెప్పగలరా? క్యారెక్టర్ ఆప్షన్ని మీరు టెక్స్ట్ లేక లైన్లో వివిధ ఫార్మాటింగ్లని చేయటానికి ఉపయోగిస్తారు. క్యారెక్టర్ ఆప్షన్ యొక్క వివిధ ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మొదటి లైన్ని మార్చండి, అప్పుడు అది బోల్డ్గా అవుతుంది. ఇది చేయటానికి మీరు ఫార్మాటింగ్ టూల్బార్లోని బోల్డ్ ఆప్షన్ని ఉపయోగించరని గమనించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్లోని ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని లోపల బోల్డ్ ఇటాలిక్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ ఇటాలిక్స్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు రెండవ లైన్ పైన ఓవర్ లైన్ ఎలా చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు రెండవ లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని లోపల ఉన్న ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మనం
డాటెడ్ బోల్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన రెండో లైన్ యొక్క పైన ఓవర్ లైనింగ్ రావటం గమనించవచ్చు. తరువాత మూడో లైన్లో క్యారెక్టర్ సబ్మెనూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మూడో లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఫార్మాట్ అనే ఆప్షన్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. దీని లోపల ఉన్న మనకు కావలసిన కలర్ను క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారటం గమనించవచ్చు. తరువాత మీరు నాలుగవ లైన్లో బోర్డర్ని ఎలా పెట్టగలరో చూపించండి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు నాలుగవ లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న బోర్డర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి దాని లోపల ఉన్న ఆప్షన్లో మనకు కావలసిన అరేంజ్మెంట్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్కు బోర్డర్ లైన్స్ రావటం గమనించవచ్చు. తరువాత మీరందరూ ఒక టేబుల్ని ఇన్సెర్ట్ చేయండి. మరియు దానిలో మీరు సేల్స్ లిస్ట్ని ఎలా చేస్తారో చూపించండి. ఇది చేసిన తరువాత మీ ఫైల్ని మీ టీచర్కు చూపించండి. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ వ్యూ, ఇన్సెర్ట్, ఫార్మాట్ మరియు టేబుల్ యొక్క ఆప్షన్స్ని రివైజ్ చేసుకున్నారు. ఇవి మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న విషయాలు. తరువాత క్లాస్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్ తరువాత మీరందరూ వ్రాత పరీక్షను రాస్తారు. ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటుంది. మీరు సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.